నమస్తే అండి, విద్యావతి తోటలు పాటలు మాటలు ఛానల్కి స్వాగతం. ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబర్స్ చిన్న చిన్న వాన చినుకుల్లా పడుతున్నారు, కొంచెం జోరుగా కురవండి. మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా ఛానల్ గ్రో అవుతుంది, లేకపోతే పడుకుంటుంది. నేను కూడా పడుకుంటాను. మరి రంగురంగుల పూల తోటలు చూడాలంటే మీ సపోర్ట్ ఉండాలి. మరి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో మన తోటలో ఏమేం గులాబీలు పూస్తున్నాయి, అవి నేను ఎలా పెంచుతాను అని చూపిస్తాను. మరి రోజెస్ అందరికీ ఇష్టమే, అన్ని దేశాల్లోనూ పెరుగుతాయి. కాకపోతే ఇవి ఇంగ్లాండ్లో సమ్మర్లోనే పూస్తాయి. చలికాలంలో ఆకులు రాలిపోయి పుల్లల్లో మిగులుతాయి. చలికాలం రాకముందే ప్రూన్ చేసేయాలి. వింటర్లో కొమ్మలు కట్ చేయకూడదు, ఎందుకంటే కట్ చేసిన చోట ఫంగస్ పట్టి కుళ్ళిపోవచ్చు. అంత లో టెంపరేచర్స్లో కట్ చేసిన చోటల్లా కుళ్ళిపోయే అవకాశం ఉంది. వింటర్ అయిపోయాక స్ప్రింగ్ మొదలైతే మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్లో కానీ ఫ్రాస్ట్ లేకుండా చూసుకుని అప్పుడు ఎండిపోయిన కొమ్మలు అవి కట్ చేసేసి మొక్కని షేప్ చేయాలి. అప్పుడు కొత్త చిగుళ్ళు వస్తుంటాయి, అప్పుడు ఫీడింగ్ స్టార్ట్ చేయాలి. ఫర్టిలైజర్ వేయొచ్చప్పుడు అప్పుడు రోజ్ ఫర్టిలైజర్ ఒక టేబుల్ స్పూన్ చిన్న మొక్కకి, 2-3 టేబుల్ స్పూన్స్ పెద్ద మొక్కలకి వేస్తాను. ఇది గ్రాన్యూల్స్లో అమ్ముతారు. ఇది మొక్క చుట్టూ వేసి కొంచెం మట్టి కలికేసి నీళ్లు పోసేయడమే. ఒక బాక్స్ ఆన్లైన్లో తెప్పించాను, అందులో సగం కన్నా తక్కువ ఉంది. అది మొక్కలకు చాలలేదు, అందుకని గ్రోమోర్ గ్రాన్యూల్స్ చల్లాను. అంతా మోసమే ఈ రోజుల్లో. గ్రోమోర్ గ్రాన్యూల్స్ అయితే ఒక గుప్పెడు మొక్క చుట్టూ చల్లేసి మట్టి కెలికేసి నీళ్లు పోయడమే. గ్రోమోర్ అయినా రోజ్ ఫర్టిలైజర్ అయినా ఏదైనా పర్వాలేదు, గ్రోత్ స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. స్ప్రింగ్ రాగానే చూడండి, ఇది వింటర్లో ఇలా ఉండేది. స్ప్రింగ్లో చిగుళ్ళు వచ్చి ఇప్పుడు సమ్మర్లో పూస్తుంది. కొత్త రోజు కొత్త రోజు కొత్త మోజు. దీని పేరు బ్లూ డైమండ్. అంటే ఎగ్జాక్ట్గా బ్లూగా ఉండదు, కొంచెం లైలాక్ కలర్లో ఉంటుంది. కానీ సమ్మర్లో చక్కగా పూసింది. మొగ్గ విడాక రేకులు సాటిన్లా ఒక రకమైన షైనింగ్ ఉంది. పూర్తిగా విడాక పువ్వు కుదురుగా ఉంది, రేకులు తొందరగా రాలిపోవు. ఈ రెండు యెల్లో రోజెస్ కొత్తవి, ఫ్లవర్ షోలో కొన్నాను. వీటి పేరు గోల్డ్, వెరీ యాప్ట్ నేమ్. ఇది కూడా కొత్త రోజ్, ఫ్లవర్ షోలో కొన్నాను. దీని పేరు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. పేరు బాగుంది కదా. ఇది కొన్నప్పటి నుంచి అదే చెప్పాం నాకు, అదే మంత్రం, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని. యూట్యూబ్ గురించి సక్సెస్ అవుతానని అనుకుంటున్నాను. నా సక్సెస్ కారణం మీరే అవ్వాలి. ఎస్, చూడండి చాలా బాగుంది కదా. సెంటర్లో డార్క్గా ఉంది, పుప్పళ్ళు ఉన్నాయి. ఇది సెమీ డబుల్. ఇది వారిగేటెడ్ రోజ్. పువ్వు కుదురుగా ఉండదు, ఏం వంకటింకరగా ఉంటుంది, చారలు చారలుగా ఉంటుంది. అదో రకం అందం అనుకుని కొన్నాను, డిఫరెంట్గా ఉంది కదా. ఇది ప్యాటియో రోజ్. ఇది ఇంతే ఉంటుంది, అంతకన్నా పెరగదు. ప్యాటియోలో పెట్టుకోవడానికి కొంటాము. దీనికి ఆల్రెడీ మొగ్గలు ఉన్నాయి. ఏడాది కొన్నప్పుడే మొగ్గలు ఆల్రెడీ స్టార్ట్ అయితే పూత ఇంప్రూవ్ చేయడానికి టమాటో ఫీడ్ వేస్తాను నేను. అది వేశాక ఇదిగో చూడండి ఎంత బాగా పూసిందో. Thank you.
ఈరోజు చూడండి, దీని చుట్టూ రోడోడెండ్రాన్ పెరిగి దీనికి ఊపిరాడకుండా చేసింది. తవ్విన ఊడు రాలేదు, అందుకని దీన్ని చిన్న కొమ్మ ఒకటి తీసి ఊరికే మట్టిలో గుచ్చాను. లాస్ట్ ఇయర్ వేర్లు వచ్చాయి, దాన్ని రీపాట్ చేశాను ఈ పింక్ పాట్లో. దాని సంగతే మర్చిపోయాను తర్వాత. అయినా సరే పూస్తోంది ఇప్పుడు, మొగ్గలు వచ్చాయి. దీనికి ఇప్పుడు టమాటో ఫీడ్ ఒక బాటిల్కున్న క్యాప్తోనే ఫిల్ చేసి అదే మెజర్మెంట్ అన్నమాట. నీటిలో ఒక గ్యాలన్ నీటిలో కలిపి వేసాను. ఇప్పుడు ఇవి కొత్త మొగ్గలు వస్తాయి, పూలు పూస్తాయి. ఇది ఒంటిరేగు గులాబీ, దీని పేరు ఫర్ యువర్ ఐజ్ ఓన్లీ. గుత్తు గుత్తులుగా పూస్తుంది, కానీ ఈ ఏడాది మరి ఏంటో కొంచెం డల్గా ఉంది. ఈ గులాబీ చాలా ఇష్టం నాకు, ఎందుకంటే రేకులు తొందరగా రాలిపోవు, పువ్వు చాలా రోజులు ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్ తీసిన వీడియో. ఈ ఏడాది ఉన్నట్టుండి మొక్క ఎండిపోయింది, ఆకులు రాలిపోయి, ఈ ఏమిటో తెలియలేదు. అందుకని మొత్తం మొక్కని పీకేసి కుండీలోంచి తీసి చూస్తే తెల్లటి పురుగులు అన్నమాట, రూట్స్ తినేస్తున్నాయి. మొత్తం మట్టి అంతా తీసి అప్పుడు కొత్త మట్టి వేసి ఎండు కొమ్మలన్నీ కట్ చేసి మళ్ళీ నాటాను. ఇప్పుడు అది నెమ్మదిగా పూస్తోంది. అంటే ఇదో చిన్న సక్సెస్ స్టోరీ అన్నమాట. అలా చిన్న చిన్న సక్సెస్ స్టోరీస్ ఉంటే మనకి మొక్కలు పెంచాలి అనిపిస్తుంది. ఇది డేవిడ్ ఆస్టిన్ అని గొప్ప రోజ్ స్పెషలిస్ట్, ఆయన చేసిన హైబ్రిడ్ రోజ్ ఇది. దీనికి రోజ్ ఫర్టిలైజర్ గుప్పెడు వేశాను, బాగా పూసింది. ఇప్పుడు మళ్ళీ వేద్దాము అంటే ఆ బాక్స్లో సగమే ఇస్తున్నాడు, సగం కన్నా తక్కువ ఇస్తున్నాడు. అందుకని కోపం వచ్చి అది మళ్ళీ కొనలేదు. సో రోజ్ ఫర్టిలైజర్ బదులు జనరల్ ఫర్టిలైజరు ఒకటి ఉంది, మిరకల్ గ్రో అని, అది కూడా వాడతాను నేను. అది ఒక స్పూను పౌడర్ అన్నమాట, బ్లూ పౌడరు ఒక గ్యాలన్ వాటర్లో కలిపి వేశాను. బాగా పూస్తుంది ఇప్పుడు, చక్కగా పూసింది. గార్డెన్లో అన్నిటికన్నా పెద్ద రోజు ఇది, దీని పేరు జస్ట్ జోయి. నా చేతితో కంపేర్ చేస్తే చూడండి ఎంత పెద్ద పువ్వు. కానీ ఈ ఏడాది కొంచెం సైజు చిన్నదైంది, ఎందుకంటే దీనికి ఫర్టిలైజర్ వేయలేదు, దీని ముఖం కూడా చూడలేదు. అయినా సరే పాపం పూసింది, ఇప్పుడు ప్రస్తుతం పూస్తుంది. కానీ చిన్న సైజు, ఒరిజినల్ సైజు కన్నా కొంచెం చిన్న సైజు అన్నమాట. బట్ పర్వాలేదు, ఫర్టిలైజర్ కన్నా ఇంకో కారణం, దీని చుట్టూ పెద్ద పెద్ద బుష్లు పెరిగిపోయాయి. ఇది నాటినప్పుడు ఇది ఒకటే ఉండేది, పూత పెద్ద పెద్ద పువ్వులు పూస్తుండేది. ఇప్పుడు దీని చుట్టూ అంతంత బుష్ పెరిగితే మరి ఇది సఫకేట్ అయిపోతుంది, పాపం ఊపిరాడట్లేదు. పూత అయిపోగానే ఈ కొమ్మల్ని కట్ చేసేయాలి, ప్రూన్ చేసేయాలి, లేకపోతే కొత్త చిగుళ్ళు రావు, కొత్త మొగ్గలు రావు. సో రూత్లెస్గా కిందకి కట్ చేసేయాలి ఇలాగా.
ఇదిగో ఈ కార్నర్ సీట్ దగ్గర ఉన్న గులాబీ చూడండి, కొంతమంది చూసే ఉంటారు. ఇది వరకు గుత్తు గుత్తులు పూస్తుంది. ఇది కొన్ని కొమ్మలకి పూత అయిపోయింది, అందుకని ప్రూన్ చేసేయాలి. అంటే హార్డ్ ప్రూనింగ్ కాదు, అప్పుడే చేయను హార్డ్ ప్రూనింగ్. ఎంతవరకు పూత అయిపోయిందో అంతవరకు కట్ చేసేస్తున్నాను చూడండి. ఈ రోజు చాలా ఇష్టమైన రోజు, కానీ ఈ ఏడాది ఉన్నట్టుండి ఎండిపోయింది అంతే. అన్నీ సక్సెస్ స్టోరీస్ ఉండవు కదా మరి. ఇది సెమీ డబుల్ యెల్లో క్లైంబింగ్ రోజు. దీని ఆకులకి కొన్నిటికి బ్లాక్ స్పాట్ అని వచ్చేసింది, అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అన్నమాట. ఆ ఆకులన్నీ తీసేసి కంపోస్ట్ బిన్లో అస్సలు వేయకూడదు. ఆ ఆకులు తీసేసి డస్ట్బిన్లో ఎక్కడ దూరంగా పడేయాలి. కొంతమంది అయితే కాల్చేస్తారు కూడాను, అంత స్ట్రాంగ్ అన్నమాట ఈ స్పోర్స్. దీనికి నీమ్ ఆయిల్ ఒక టీ స్పూను, ఒక టీ స్పూను టర్మరిక్ అంటే పసుపు వేసి ఒక పైంట్ వాటర్లో వేసి స్ప్రే చేస్తే కొంత తగ్గుతుంది ఈ ప్రాబ్లం. సో అదండి సంగతి. చిగుళ్ళు వస్తున్నప్పుడు గ్రోమోర్ కానీ మిరకల్ గ్రో కానీ, అంటే ఏదైనా జనరల్ ఫర్టిలైజర్ వేయచ్చు. ఎప్పుడైతే మొగ్గలు స్టార్ట్ అయ్యాయో అప్పుడు హై పొటాషియం ఫీడ్ వేయాలి, అంటే టమాటో ఫీడ్ అన్నమాట. అంటే మరి ఇండియాలో ఇవి దొరకవు అంటే, ఇండియాలో దొరికేవి కొన్ని అమెజాన్లో చూశాను, కొంతమంది వాడుతున్నారు అని కూడా చెప్పారు. అది ఇక్కడ పెడుతున్నాను చూడండి. అసలు ఇలాంటివేవి కూడా అక్కర్లేదు, మేమంతా ఆర్గానిక్గానే పెంచుతామంటే బెస్ట్. పిడకలు పొడి చేసి వేయచ్చు. నేనైతే చాలా రోజులు చాలా ఏళ్ళు హార్స్ మెన్యూర్ వేస్తుండేదాన్ని, కానీ ఇప్పుడు హార్స్ మెన్యూర్ వల్ల ఏమైనా వైరస్లు వస్తున్నాయని భయం పుట్టించారు. ఇంకా భయపడుతూ వాడడం వేస్ట్, అది పైగా కంపు. అందుకని లాస్ట్ ఇయర్ నుంచి వాడడం మానేస్తాను హార్స్ మెన్యూర్. సో అదండి సంగతి. రోజెస్ పెంచడంలో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.